ఈరోజు తెలంగాణ ఎలక్షన్స్ రిజల్ట్స్. సో హైదరాబాద్లో రోడ్లు ఎలా ఉన్నాయి, అంతా ఖాళీ ఉంది, నాకు అదే అర్థం అవట్లే. సో అందరు ఇంట్లోనే కూర్చున్నారా? సండే ఇవాళ అయినా కూడా చాలా ట్రాఫిక్ ఉండేది ఈ టైంలో. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఉన్నాం. సో ఒకసారి చూద్దాం, ఒకసారి హైటెక్ సిటీ దాన్ని కేబుల్ బ్రిడ్జ్ సైడ్, ఇన్నర్ బ్రిడ్జ్ సైడ్ ఎలా ఉందో ఒకసారి చూస్తా. ఇలా ఖాళీగా ఉంటే అబ్బా ఎంత మంచిగా ఉంటుంది డ్రైవ్ చేయడానికి. ఈరోజు రిజల్ట్స్ ఇప్పటి వరకు చూసిన ప్రకారం కాంగ్రెస్ వస్తుంది, కాకపోతే హైదరాబాద్లో బీఆర్ఎస్ వస్తుంది. హైదరాబాద్లో 100% బీఆర్ఎస్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ క్లియర్ డెవలప్మెంట్ కనబడుతుంది. కాకపోతే అన్ని డిస్ట్రిక్ట్లో విలేజెస్లో కాంగ్రెస్కి ఎక్కువ ఉందన్నమాట. నాకు అదే సర్ప్రైజ్ ఉంది, అది వీళ్ళు ఓన్లీ హైదరాబాద్ కాన్సన్ట్రేట్ చేసి మిగతా డిస్ట్రిక్ట్స్ ఎందుకు ఇగ్నోర్ చేసిళ్ళు, వాళ్ళ అవన్నీ ఎందుకు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అవన్నీ ఎందుకు రిజాల్వ్ చేయలేదో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. హైదరాబాద్ లాస్ట్ 10 ఇయర్స్లో నేను చూసిన ప్రకారం ద బెస్ట్ అంటే క్రేజీగా డెవలప్ అయింది. ఇదివరకు అసలు 1 అవర్ ట్రాఫిక్లో ఉండే సిచ్యువేషన్ ఉన్న ఏరియాస్ అసలే ట్రాఫిక్ లేకుండా ఉండేలాగా చేసి అన్ని బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్ అవన్నీ కట్టి టీఆర్ఎస్ కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ కాకుండా వేరే ఏ పార్టీ వచ్చినా ఐటీని ఎలా హ్యాండిల్ చేస్తారనేది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ కేటీఆర్ ఉంటే చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు, ఇప్పుడు నాకు అదే అర్థం కావట్లేదు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళు సీఎం నేనంటే కొట్టుకునే కాంగ్రెస్ వాళ్ళు ఒకవేళ వస్తే ఫైనల్గా వామ్మో లంగలు ఒక్కొక్కడు ఎవరు వస్తారో ఏందో. కనీసం ఇప్పుడన్నా వాళ్ళు చేంజ్ అయ్యి ఇదివరకు లాగా కాకుండా కొంచెం ఆ స్కామ్లు తగ్గిస్తే, వాడికి కూడా కొంచెం తెలంగాణను బాగు చేయాలనే ఆలోచన వస్తే బెటర్. ఇక్కడ చూస్తే అసలు ఇదంతా కేటీఆర్ ఎఫెక్ట్. ఇప్పుడు కనిపించేదంతా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇదంతా కేటీఆర్ ఎఫెక్ట్, నో డౌట్. అప్పట్లో ఎప్పుడో చంద్రబాబు స్టార్ట్ చేసిండు అనేది ఓకే, అది నిజం. బట్ దాన్ని ఈ స్టేజ్కి తీసుకురావడానికి కేటీఆర్ ఒకే ఒక్కడు, అతను ఒక్కడే ఇదంతా హ్యాండిల్ చేయగలిగేది. అతను కాకుండా వేరే వాళ్ళని ఇమాజిన్ చేసుకోవడానికి కూడా లేదు. అరే రామ్, ఎలా ఉంటుందో ఏందో. అసలు గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఎందుకు రీసెర్చ్ చేయలేదో నాకు అర్థం కాలేదు. నేను మామూలుగా మొన్న ఎలక్షన్స్ ఓట్ వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొందరిని అడిగిన దాని ప్రకారం చూస్తే గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళకి వాళ్ళకు శాలరీస్ టైంకి ఇవ్వరు, ఇది ఒక కంప్లైంట్ ఉంది. అది వాళ్ళు ఎందుకు రిజాల్వ్ చేయలేదో నాకు తెలియదు. రీసెంట్గా కొంచెం హోమ్ రెనోవేషన్ చేస్తున్నాం, సో బ్రిక్స్ కోసం అని ఒక టౌన్కి వెళ్ళిన పక్కన. సో వెళితే అక్కడ ఏమైందంటే అతను చెప్పిన చూస్తే షాక్ అయినా యాక్చువల్గా. అది ఆ చిన్న లాజిక్ కేసీఆర్ ఎలా మిస్ అయ్యిందో నాకు అర్థం కాలేదు. ఏంటి అంటే మామూలుగా ఇదివరకు వర్కర్స్ చేసేవాళ్ళు కదా, వర్కర్స్ అక్కడ ఫ్యాక్టరీలో లేకపోతే ఏదన్నా చిన్న చిన్న జాబ్స్ చేస్తూ అక్కడిక్కడ డైలీ పనికి పోయి ఏదో ఒకటి సంపాదించుకుంటూ ఉండేవాళ్ళు కదా. సో వీళ్ళకి ఏంటి, డైరెక్ట్ క్యాష్ ఇవ్వడం వల్ల, ఈ స్కీమ్ ఆ స్కీమ్ అని చెప్పి డైరెక్ట్ క్యాష్ ఇవ్వడం వల్ల ఎవడు పనులకు పోవడం మానేసిండు అనమాట. ఎవరైతే ఆ బ్రిక్స్ ఓనర్ ఉంటాడో, బ్రిక్స్ అమ్మే ఓనరు, అతను ఏం చెప్తున్నాడు, ఎవడు పనికి రాకుండా అయిపోయిళ్ళు వాళ్ళందరూ కార్లు కొనుక్కొని ఇవి కొనుక్కొని ఆ కేసీఆర్ ఇచ్చిన డబ్బులను ఓన్లీ తాగి తినడానికే యూజ్ చేస్తున్నారు తప్ప వీళ్ళు సపరేట్గా పని ఏం చేయట్లేదు, అందరూ లేజీ అయిపోయారు అనమాట. సో అక్కడ లేజీ అయిపోవడం వల్ల వాళ్ళకి పని లేదు. వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఇప్పుడు ఈ ఇయర్ కేసీఆర్ ఏవైతే డబ్బులు ఇచ్చిండో అవి పట్టుకొని వాళ్ళు తాగుతున్నారు, తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, పనికి పోవట్లే. అది ఒకటి. మళ్ళీ ఏంటంటే ఎవరైతే ఈ డబ్బులు తీసుకున్నారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కేసీఆర్ ఇస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంకా లేజీలాగా తయారయ్యారు. సో కేసీఆర్ ప్లాన్ ఏమనిపించిందంటే వీళ్ళకు ప్రతిసారి డబ్బులు ఇస్తూ వీళ్ళని ఇంకా మనకు అడిక్ట్ చేయాలని అలా తయారు చేసేలేమో అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమైందంటే, సో వర్కర్స్ లేకుండా వేయాలన్నమాట. మామూలు షాప్స్లలో అక్కడక్కడ చిన్న చిన్న బిజినెస్ దగ్గర డైలీ వచ్చి చేసే వర్కర్స్ లేకుండా వేళ్ళు. సో ఆ బ్రిక్స్ ఇచ్చే అతను ఏమన్నా అంటే, నేనే అదేంటి బ్రిక్స్ను లోడ్ చేసుకుంటున్నా, నేనే అదేంటి డెలివరీ చేస్తున్నా, ఇంకెవరు లేరు. ఇప్పుడు ఇతనికి ఎవరైనా వర్కర్స్ కావాలంటే బీహార్ నుంచి
మళ్ళీ గుజరాత్ నుంచి ఎక్కడి నుంచో వీళ్ళు తెప్పిస్తున్నారంట. అంటే ఎంత ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, తెలుగు స్టేట్ అయి ఉండి తెలుగు వాళ్ళు ఇన్ని రోజులు పనిలేదు పనిలేదు అనేవాళ్ళు, పని ఉన్నా కూడా ఎవడు చేయను అంటున్నాడు. ఎందుకంటే ఫ్రీ స్కీములు రావడం వల్ల. ఇక్కడ మనం చూస్తే హైదరాబాద్ ఇంత డెవలప్ చేసిల్లు, ఇక్కడ క్లియర్ ఇది 100% నో డౌట్ బీఆర్ఎస్ కేసీఆర్ మస్తు అంటే మస్తు చేసిండు, అది 100% నిజం. కాకపోతే ఆ చిన్న విలేజెస్లో కానీ టౌన్స్లో కానీ వాళ్ళని లేజీగా చేసేసరికి ఇక్కడ ఆపోజిట్ ఎవరైందంటే, ఆ చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళందరూ ఆపోజిట్ అయిపోయారు అన్నమాట. అది అసలు ఆ చిన్న లాజిక్ మర్చిపోయింది. ఎందుకంటే ఆ చిన్న బిజినెస్ వాళ్ళు ఆపోజిట్ అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ అదే చెప్తూ ఉంటారు కదా, నేనే కన్విన్స్ అయినారే పని చేసేవాడికి పని చేయించి పని ఎక్కువ కల్పించి మనీ ఎర్న్ చేసే సోర్సెస్ని క్రియేట్ చేయాలి. డైరెక్ట్ పైసలు ఇచ్చేలాగా చేస్తే అలానే అవుతుంది. ఇక్కడ చూస్తే హైదరాబాద్లో మామూలుగా అంటే మామూలుగా ఇది ఇక్కడ ఎవరికి పైసలు ఇవ్వట్లేదు కదా, ఇక్కడ ఎవరికి పైసలు ఇవ్వట్లేదు, ఆ లేజీగా చేయట్లేదు, ఇక్కడ పని క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ఇదంతా సాఫ్ట్వేర్ ఏరియా కాబట్టి సో పని క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ గెలుస్తున్నారు ఈజీగా. ఇప్పుడు కూడా మెజారిటీ, ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ ఉంది ఆ రిజల్ట్స్ది, ఇక్కడ మెజారిటీ రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ పని క్రియేట్ చేస్తున్నారు. అదే సేమ్ స్ట్రాటజీ డిస్ట్రిక్ట్లలో విలేజెస్ ఏరియాలో ఎందుకు చేయలేదో నాకు అర్థం కావట్లేదు. నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు అలానే ఉండేది అనమాట, ఈ బీఆర్ఎస్కు చాలామంది అగెనిస్ట్గా మాట్లాడుతూ ఉంటే అదేంటి ఇక్కడ బాగానే ఉంది కదా హైదరాబాద్లో, నేను హైదరాబాద్లో దాదాపు ఒక 16-17 ఇయర్స్ నుంచి ఉంటున్నా, ఇక్కడ బాగానే ఉంది కదా విలేజెస్లో అక్కడ ఎందుకు బాగాలేదు, ఇక్కడ ఆల్రెడీ బాగా చేస్తున్నాడు కదా, ఇదివరకు ఎప్పుడు చూడండి డెవలప్మెంట్ కనబడుతుంది కానీ నేను అనుకున్నా. కాకపోతే ఈ పాయింట్స్ నేను అప్పుడప్పుడు వెళ్ళిన వాడికే నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. వీళ్ళు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు కదా, వీళ్ళకి ఆ ఫీడ్బ్యాక్ ఎందుకు రాలేదు, ఒకవేళ వచ్చినా అది ఎందుకు చేయలేదు, ఇది ప్రాబ్లం పైనుంచి ఏంటి సీఎం రేంజ్లో మ్యాటరా, లేకపోతే కింద వెళ్తూ ఉంటే వాళ్ళు వచ్చిన నిధులను వాళ్ళ సైడు మళ్ళించుకుంటారు అనేది పాయింట్ అన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఓకే 2 సార్లు గెలిచింది కాబట్టి మూడోసారి ఒకసారి ఓడిపోయినా కూడా పర్లేదు, ఎందుకు అంటే వాళ్ళకు అనలైజ్ చేసుకోవడానికి ఒక ప్రాపర్ రీజన్ దొరుకుద్ది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గెలిచుంటే ఆ డిస్ట్రిక్ట్లలో విలేజ్లో సేమ్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో, కొందరు డెవలప్మెంట్ జరగట్లేదు, కొందరికి లేజీగా చేస్తున్నారు వాళ్ళు డైరెక్ట్ మనీ ఇచ్చి ఏదో స్కీమ్ పేరుతో అనేది ఒకటి ఇప్పుడు అర్థమైంది. సేమ్ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ సింపుల్ లాజిక్, హైదరాబాద్ డెవలప్ ఎందుకు అవుతుంది, ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు జాబ్స్ను, ఇక్కడ డబ్బులు ఇవ్వట్లేదు, హైదరాబాద్ ఉన్నాడు అందరికీ పైసలు ఇచ్చి దాన్ని ఏమంటారు పైసలు ఇచ్చి లేజీగా తయారు చేయట్లేదు, ఇక్కడ పని క్రియేట్ చేయడం వల్ల ఇంత డెవలప్ అయింది. ఇదే పని క్రియేట్ చేయడం విలేజ్లో కూడా చేయాలి, అది ఒకటే వాళ్ళు గుర్తుపెట్టుకుంటే బెటర్. వాళ్ళకి రిపోర్ట్స్ ఎందుకు రాలేదు, ఇంత చిన్న నాకు నార్మల్ ఒక బ్రిక్స్ అమ్ముకునే ఒక బిజినెస్ భయ్యా చెప్పిండు, అసలు నేను చాలా కన్విన్స్ అయిపోయినా. నాకు ఓటు వేసిన తర్వాత వచ్చింది, ఓటు వేయకముందు నాకు అది తెలిసినా కూడా నా ఒపీనియన్స్ కొద్దిగా చేంజ్ చేసుకున్నామన్నా ముందే. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గెలవడానికి రీజను కాంగ్రెస్ తోపులని కాదు, టీఆర్ఎస్ ఈ బీఆర్ఎస్ చేసిన చిన్న చిన్న మిస్టేక్ల వల్ల, అది దానివల్ల కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ తోపేం కాదు, అందులో సీఎం క్యాండిడేట్ ఎవడు రా అంటే నలుగురు కొట్టుకుంటారు, దాంతోనే టైం అంతా అయిపోతుంది వాళ్ళది. అరే ఏందో నాకు అర్థం కావట్లేదు, అసలు ఎవరు పాలిటిక్స్లో ఉంటున్నారు, చదువుకున్న వాళ్ళందరూ జాబ్స్ చేసుకుంటా ఇలా ఇలా తిరిగితే పాలిటిక్స్లో అలాంటి ఎదవలు వస్తూ ఉంటారు. కాంగ్రెస్లో బెస్ట్ ఎవరున్నారు కొంచెం చదువుకొని కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడే వాళ్ళంటే నాకు అసలు పేరు ఎవరికి తెలియదు, అసలు ఎవరున్నారో అర్థం కాదు. కనీసం ఇక్కడ బీఆర్ఎస్లో కేటీఆర్ అతను ఒక్కడు చాలా మందిని హ్యాండిల్ చేస్తారనే విషయం నాకు తెలుసు. సో అట్లీస్ట్ కొందరు మంచి మంచి వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళని హ్యాండిల్ చేస్తారు, బట్ గ్రౌండ్ లెవెల్ కూడా చేస్తుంటే బాగుండేది. నాకైతే కొంచెం ఈ ఐటీ చూస్తే అసలు ఇప్పుడు చూస్తే కళ్ళ ముందు ఎంత బాగా డెవలప్ అయింది, ఎంత క్లియర్గా ఉంది. ఇవన్నీ 10 ఇయర్స్ బ్యాక్ ఏమీ లేకుండే, కాంగ్రెస్ వస్తే ఇవన్నీ పంచుకోవడానికి ల్యాండ్ కబ్జాలు కానీ స్కామ్స్ కానీ వీటికే సరిపోతుందని నా డౌట్, నో డౌట్. ఓరే నాయన ఏం జరుగుద్దో చూడాలి. మోస్ట్లీ ఇంకా టైట్ వచ్చేలా ఉంది, ఏదో రకంగా చేసి బీఆర్ఎస్ వచ్చి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్ చేసి విలేజెస్లో టౌన్లో కూడా ఏవైతే మిస్టేక్ చేసిల్లో అవి క్లియర్ చేసుకునే అవకాశం వస్తే హ్యాపీ, లేదు కాంగ్రెసే ఫుల్ మెజారిటీ వస్తే
ఇంకా వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి తెలంగాణ కొత్త గవర్నమెంట్లో అది ఎంత టైం పడుతుంది, వాడు ఎప్పుడు చేస్తాడు, ఏది కంటిన్యూ చేస్తాడు, ఏది బీగిపడేస్తాడు, దాంట్లో ఉన్నదే దొంగలు, దాంట్లో ఐ నో ఇమాజిన్ చేసుకోవడానికే చాలా కష్టంగా ఉంది తెలంగాణ. అరే చూద్దాం ఎలా ఉంది ఏంది అనేది. ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కనీసం వాళ్ళు అధికారంలో ఎవరు వచ్చినా కూడా కొంచెం ఇదివరకులాగా కాకుండా ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ లాగా కాకుండా కొంచెం ఎక్కువ డెవలప్మెంట్ చేసి స్టేట్ని కానీ ఇండియాని కానీ కొంచెం డెవలప్మెంట్ సైడ్కి అంటే బాగా డెవలప్డ్ స్టేట్గా డెవలప్డ్ కంట్రీగా అనే పాత్రలోకి తీసుకెళ్తే హ్యాపీ. అది ఎవడైనా సరే ఎవరైనా సరే మనకు ఇదివరకులాగా ఉండే ప్రపంచం కాదు ఇప్పుడు కాబట్టి. సో ఇప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్గా వాళ్ళు బిహేవ్ చేస్తారని నమ్ముదాం అంతే, అంతకుమించి ఏముంది, అది సంగతి. బాయ్.